నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇటీవల భాగ్యలక్ష్మి అమ్మవారు రాజకీయ వార్తల్లోకి ఎక్కుతుంది. రాజకీయంగా అమ్మతోడు అయ్యతోడు అనే మాటలు పోయి ఇవాళ అమ్మవారితోడు అనే పరిస్థితి వస్తుంది. అమ్మవారి మీద ప్రమాణం చేస్తాం, నిజమే చెప్తామని చెప్పి చెప్పాల్సి వస్తున్నది. గతంలో కోర్టుల్లో ఖురాన్ మీద కానీ, భగవద్గీత కానీ, బైబిల్ మీద కానీ ప్రమాణం చేస్తూ మరి అనేక అబద్ధాలు ఆడుతూ అనేక కేసుల్లో ఓడిపోతున్నారని తెలుస్తున్నారు. ఈ రాజకీయ చిత్రరంగంలో రాజకీయ ప్రజా కోర్టు ముందు గెలవాల్సింది పోయి ఇవాళ అమ్మవారి ప్రమాణం, అయ్యగారి ప్రమాణం అని ముందుకొస్తున్నారు. కల్లోల కాంగ్రెస్లో ఇటీవల మరొక కాంగ్రెస్ను కుదిపేస్తే కల్లోల వార్త వెలుగులోకి వచ్చింది. ఇవాళ్లే మనకి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ రాష్ట్ర నాయకుడు, అట్లాగే మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉండి ఫిరాయించి మరి బీజేపీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఎన్నికై ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా మరి బీజేపీలో కీలకమైన పదవిలో ఉన్న ఈటల రాజేందర్ గారు మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, ఆ ఖర్చుతోనే అక్కడ ఎన్నికల ఖర్చు వెళ్లదీశారు అని చెప్పి సంచలనమైన ఆరోపణ చేశారు. వెంటనే దానికి స్పందిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వెంటనే దీని మీద ఎటువంటి ప్రమాణమైన సిద్ధం, ఒక్క పైసా కూడా మాకు ముట్టలేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి, మేము అవసరమైతే రేపు సాయంత్రానికి మరి అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ముందు నేను ప్రమాణం చేస్తానని చెప్పి ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఈ ప్రమాణాలు కొత్త కాదు. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఉందో లేదో తెలియని వారికి కూడా ఇప్పుడు ఆ అమ్మవారి గుడి ప్రశస్తం సంతరించుకుంది రాజకీయ ఆరోపణల వల్ల. ఎందుకంటే గతంలో ఇంత బాగా రాజకీయ నాయకులు అమ్మవారి గుడికి వెళ్ళకపోయేవాళ్ళు. ఎప్పుడో మనకు శుక్రవారాలు కానీ భద్రత కల్పించడం, అట్లానే నమాజ్ జరుగుతున్నప్పుడు అక్కడే మక్కా మసీద్ ఉంటుంది కనుక, అట్లానే మన మతపరమైన కొట్లాటలు కాకుండా అక్కడ చూసేవారు అంతే తప్ప చార్మినార్ కింద చార్మినార్లు కలిసినట్టే ఉన్న అమ్మవారు భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ఈ మధ్య రాజకీయ వార్తల్లోకి ఎక్కుతుంది. ఇందులో ప్రధానంగా బీజేపీ నాయకులు తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణలు చేస్తున్న దృష్టిలో ఈ ఆరోపణకు సమాధానం చెప్తూ రేవంత్ రెడ్డి, రేపు అమ్మవారి గుడి ముందు ప్రమాణం చేస్తాను, ఒక్క పైసా కూడా నాకు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి ముట్టలేదని అంటున్నారు. ఇదంతా చూస్తే ఏమవుతుందంటే, ఇటీవల బీజేపీ నుంచి దేశవ్యాప్తంగా వచ్చిన నాయకులందరూ కూడా అమ్మవారి గుడిని సందర్శిస్తున్నారు. అది ప్రధానమంత్రి మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు జేపీ నడ్డా గారు కావచ్చు, ఇతర ఇన్ఛార్జీలు కావచ్చు, అట్లాగే బీజేపీ నాయకులు కూడా తరచుగా అక్కడికి వెళ్ళి ప్రమాణాలు ఇమానాలు మాట్లాడుతున్నారు. ఇవాళ కల్లోల కాంగ్రెస్లో ఈ కల్లోల మరింత మరి దుర్మార్గంగా టీకప్పుల తుఫాను కాదు, ఇది నిజంగా సముద్రంలో తుఫాన్ లాగా రేగిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీనియర్లతోని విభేదంతో ఇటీవలనే మొన్నటికి మొన్న నల్గొండ సభ నిరుద్యోగ ధర్నా రద్దు కావడం, ఆ తర్వాత ఖమ్మానికి వెళ్ళి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదామనుకున్న క్రమంలో అక్కడ నాయకులతో సంప్రదిస్తుండడం, కొందరు నాయకులు ఖమ్మంకు సంబంధించిన నాయకులు శ్రీనివాసరెడ్డి కానీ ఇతరత్ర వాళ్ళు కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేయడం, ఇటు జూపల్లి కృష్ణారావు గారు కూడా మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్లో చేరదామని ప్రయత్నం చేసి, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కాంగ్రెస్ బలోపేతం అయ్యే క్రమంలో వాళ్లకు వాళ్లే కాళ్ళు పట్టి గుంజుకుంటుంటే మరి ఈటల రాజేందర్ గారి ప్రకటనతో మరింత ఇది ముందుకెళ్ళిందని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే కాంగ్రెస్కు కష్టకాలం మరింత రానుంది. ఇప్పుడు ఈ ఆరోపణతో మునుగోడు ఉప ఎన్నికల్లో 25 కోట్ల రూపాయలు టీఆర్ఎస్తోని కాంగ్రెస్ తీసుకునేదైన ఆరోపణ రుజువైనా కాకపోయినా మరి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది మరింత రాజకీయ వేడి రగల్చింది. ఎందుకంటే రేపు పొద్దున తీసుకుని పక్కపోయినా కూడా ప్రధాన ప్రతిపక్షంగా రేపు టీఆర్ఎస్ని ఢీ కొట్టేది మేమే అని బీజేపీ నిరూపించుకోవడానికి ఒక మార్గంగా ఇత్తొస్తున్నది. దానికోసం ఈ ఆరోపణ చేశారని కూడా అనిపిస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరిలో 190 మంది మరి టీఆర్ఎస్లో చేరిపోయడం, అసెంబ్లీ సాక్షిగా మరి సిఎల్పీ రద్దు కావడం, ఓ రకంగా చెప్పాలంటే సిఎల్పీ విలీనం కావడం, ఇట్లాంటివి చూస్తుంటే మనకి కాంగ్రెస్ పార్టీ మెలమెలక పునారెళ్ళిపోతూ కాంగ్రెస్ బీటీంగా తయారవుతుందనే ఆరోపణకు ఊతమిస్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది టీఆర్ఎస్ మనకు కోవట్లు ఉన్నారని స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు గతంలో. ఇది చూస్తే ఏమవుతుందంటే దీనంతా కారణం ఏంటంటే, రేపటి ఎన్నికల్లో వీళ్ళని గెలిపిస్తే ఫిరాయింపుల ద్వారా పోతారు. ఏదేమైనా ఈ
రేపటి 2023 చివరాఖరిలోపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో కలిసి పొత్తు పెట్టుకుంటుంది అనే ఆరోపణ కూడా ఈటల రాజేందర్ గారు చేశారు. దీంతో ఏమవుతుందంటే నిజమైన ప్రతిపక్షంగా మేమే ఉంటాం బీజేపీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అని నిరూపించడానికి ఈ ఆరోపణ చేశారనిపిస్తుంది. ఏదైనా సరే రేపటి ఎన్నికల్లో పొత్తులు ఉండవు, కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఎలాంటి పొత్తులు ఉండవు అని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో సహా కింది స్థాయి వరకు అందరూ ప్రకటిస్తున్నా కూడా కొంత వెసులుబాటు ఉంది, ఖచ్చితంగా పొత్తులు ఉంటాయేమో అని ఈ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే కొంతమంది అనడం ఇదంతా చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే రేపు రెండు వర్గాలు ఒకటై కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయా, గట్టిగా ప్రతిపక్షంగా బీజేపీ నిలబడుతుందా, మరి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన మరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు దూరంగా జరిగి కనీసం లౌకిక పార్టీలు ఏకం కావాలని నినాదాలను పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ రెండు మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తాయా అనే విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా సరే మూడు పార్టీలు పోటీ చేస్తే వేరువేరుగా మూడు బుక్కలు ఆడితే తప్పనిసరి అప్పుడు టీఆర్ఎస్కి లాభమయ్యే అవకాశం ఉంది, రెండు కలిస్తే బీజేపీ బలపడే అవకాశం ఉంది. ఒకవేళ టీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక పోటీ కలిపి చేస్తే ఖచ్చితంగా గట్టి ప్రతిపక్షంగా బీజేపీ ఓట్లు పొందుతుంది. ఇప్పుడు ఓట్ల పోలరైజేషన్ కూడా ఎవరు సరైన ధీటుగా టీఆర్ఎస్ని ఎదుర్కొంటారు అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా రేపు కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇటుపక్కన మునుగోడు ఉప ఎన్నిక లాంటి రిజల్ట్స్ రావచ్చు, లేదు ప్రతిపక్షాన్ని బలంగా చేయాలని ప్రజల ఆలోచన కనుక ఊతం పోస్తే బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ మరి రాష్ట్రంలో 4 పార్లమెంటు సీట్లు గెలుచుకొని 2018 ఎన్నికలకు 19 ఎన్నికలకి తేడా చూపెట్టింది. మరి 18-19 మధ్య అంత తేడా ఉన్నప్పుడు 19కి 24 మధ్యన ఖచ్చితంగా 23 మధ్యన మరింత తేడా ఉంటుందని అనుకోవచ్చు. ఏదేమైనా సరే బీజేపీ తన గేమ్ ప్లాన్లో భాగంగా మైండ్ గేమ్లో భాగంగా కాంగ్రెస్ని వీక్ చేస్తే తప్ప ఆ ఓట్లు తమకు అంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా పడే ఓట్లు తమకు దక్కవని దాంతోనే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం చేస్తూ ఒక రకంగా మేడప్ మైండ్తో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం ద్వారా మరి అధికార పార్టీ ఓట్లను చీలకుండా చూసే ప్రయత్నంలో ఈ ఆరోపణలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు బట్ట కాల్చి మీరే వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని నుంచి తీసుకోవాలి, తీసుకున్నప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది చెరిపేసుకుంటే తప్ప సాధ్యం కాని విషయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే ఫిరాయింపుల ద్వారా అటు పక్కన టీఆర్ఎస్లో చేరతారనే అపవాదం ఉంది, నిజం కూడా అదే. కనుక దీన్ని దూరం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఓటు పడే పరిస్థితులు, సాంప్రదాయపరంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లు రక్షించబడాలంటే మొట్టమొదటిగా టీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షంగా తామే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ శరీర పరీక్షలో మరి ఈ శీల పరీక్షలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుందా, ఇప్పుడు రెండు పార్టీలు కూడా అంటే బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ధీటుగా